వీరశంకర్ బయటికి రారా. ఇవాళ నీ అంతు చూడండి, టీవీ సీరియల్ కూడా చూడను, మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడం. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్ కి తండ్రి వరస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, నాకు భార్య వరస, నా కొడుకు తల్లి వరస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట? అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతగా మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? కోర్టు గుమస్తాలాగా అలారుస్తావండి అన్న. నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి. మేమండి. ఏ మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు, ఎంబీఏ చేశాడు. ఆ చేయడం కాదు. ఓ, రీసెంట్ గానా పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యూ. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది, అది కోఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు, నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. ఏడు వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే, డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై ఇప్పుడు దీనికి మూడో నెల పొట్ట. మమ్మీ, దీని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీద ఒట్టు. ఏమిట్రా ఇది? పెట్ట బాగుంది కదా, సైట్ వేసాను, పొట్టొచ్చింది, నన్ను ఏం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చా? పెద్దవారు, మీరే ఏదో ఒకటి చేయాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదు, మీ అభాషణ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మటర్ చేయించేస్తారా? పోనీ ఓ పాతికి వేలిస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రెస్ చేయకుండా పాతికి వేలిస్తానంటావా? ఎక్కువ పోనీ పాతి తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్? చెప్తానని లోపలికి వెళ్తుంది మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. ఇదిగో తీసుకో. నెలతో ఎవరకు తెచ్చుకున్నావు? ఇప్పుడు ఇష్టం లేదంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు, ఇదంతా నాటకం. నాటకమా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్ కి ఇంత రెచ్చిపోతున్నావు, రియల్ గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది? ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే, కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని. పైగా 6 అడుగులు అందగాడివి. మరే కుదులుతుందా ఈ సమాజం? ఒంటరిగా శీలాన్ని అరచేత్తో పట్టుకుని తిరుగుతున్నా. నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందా? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని? ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే, ఆపరా. ఆపను, నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది, నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కకృతిపడి ఒక నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు మోసి కని, తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి నా కోసం కొవ్వు తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? చాలు, అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి, అమ్మ రుణం కొంతైనా తీర్చుకోవాలి. అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు, నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా, దానికోసం పని మనిషి వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళ్తే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేసి నీతో కాపరం చేస్తూ గౌరవమయ్యరా. పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి చూసావరా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడకు, నీకు బాలమిత్రుడు కనిస్తా, ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడండి. మంచి సంబంధం దొరకాలిగా, చూసి చేద్దాంలే. నువ్వు ఎప్పుడో తీరుపడిగా నా పెళ్లి చేసరికి నా ప్యాంట్ జారిపోద్ది. ఆ తర్వాత ఆవిడ నాకు జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడానికి, పేపర్ చదువుతానంటే కళ్ళజోడు తీసుకురావడానికి,
దగ్గొస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి, ఆఫీస్కి వెళ్తుంటే టై కట్టడానికి, కార్ ఎక్కుతుంటే చెయ్యి ఇవ్వడానికి పనికొస్తుంది అంతే. లాభం లేదు, చాలా ముదిరిపోయావు. వెంటనే పెళ్లి చేస్తే కానీ తిక్కకూడదు. నాకు కావాల్సింది అదే.